జగిత్యాల పట్టణంలోని షేర్షా బీడీ కంపెనీ గత కొన్ని సంవత్సరాలుగా కేవలం 11 రోజులు మాత్రమే పని కల్పిస్తూ కార్మికులను శ్రమ దోపిడీకి గురి చేస్తుంది. ఇదేమిటని ప్రశ్నిస్తే, కంపెనీ లోపల ఇవాళ టేకేదారులు కానీ ప్యాకర్లు కానీ కంపెనీ నడవడానికి ఏదైతే కిరాయి ఉందో ఆ కిరాయిని కూడా టేకేదారుల నుంచి మరియు ప్యాకర్ల నుంచి వసూలు చేస్తూ అక్రమంగా కార్మికులు దోపిడీకి గురి చేస్తున్నారు. కాబట్టి ఈ కంపెనీపై కార్మిక అధికారులు చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇవాళ ప్రతి కంపెనీ 26 రోజుల పనితీరులు నడుస్తున్నాయి, కానీ ఈ కంపెనీ మాత్రం కేవలం 8 రోజులు 10 రోజులు నడిపిస్తూ కార్మికుల యొక్క గ్రాట్యుటీని దెబ్బతీస్తుంది. అదేవిధంగా వాళ్ళకు రావాల్సిన పెన్షన్ సర్వీస్ ఏదైతుందో ఆ పెన్షన్ సర్వీస్ను కూడా దెబ్బతీస్తూ కార్మికులకు గ్రాట్యుటీతో పాటు పెన్షన్ కూడా రాకుండా అడ్డుకుంటుంది. ఇదే విధంగా ఇదే కంపెనీ కర్ణాటకలోని పుత్తూరులో ఉంది. ఆ కంపెనీలు మాత్రము 26 రోజులు పనితీరు నడిపిస్తున్నారు, కానీ ఇక్కడ మాత్రము కేవలం 8 నుంచి 10 రోజులు నడిపిస్తూ కార్మికుల దగ్గర రకరకాల కోతలు విధిస్తూ కంపెనీ యాజమాన్యాలు దోపిడీకి గురి చేస్తున్నాయి. కాబట్టి కంపెనీ యాజమాన్యం పైన చర్యలు తీసుకొని ఈ యొక్క టేకేదారుల ద్వారా వసూలు చేస్తున్నటువంటి కిరాయి కానీ ఇవన్నీ బంద్ చేయాలి. అదేవిధంగా ప్యాకర్లకు తీసుకున్నటువంటి కిరాయి కూడా బంద్ చేయాలి. కార్మికుల యొక్క దోపిడీని అరికట్టాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అయితే